ఏలూరు జిల్లా ఉదయగిరిలోని ప్రగతి జూనియర్ కళాశాలలో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ హఫీజ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్, గంజాయి, సోషల్ మీడియాలో వస్తున్న అశ్లీల చిత్రాలు తదితర విషయాలపై ఆయన విద్యార్థులకి అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత మత్తు పదార్థాల రహిత సమాజం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఎంతో మంది యువతి యువకులు మత్తు పదార్థాలకు బానిసై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అబ్దుల్ హఫీజ్ తెలిపారు. గురువులు చెప్పిన మంచి మాటలు విని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ మొహిద్దీన్, టీచర్ కలీం, భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో 50% యువత మనం చూస్తాము. సో ఒక దేశం అభివృద్ధి స్థాయికి చెందాలంటే సో క్రమశిక్షణ కలిగిన, నైతిక విలువలు కూడిన యువత ఎంతైనా అవసరం ఉంది. కానీ ఈరోజు మనం యువతను చూసినట్లయితే నగ్నత్వం, అశ్లీలం, విచలవిడితనం, ధూమపానం, మద్యపానానికి బానిసై యువత జీవితం యొక్క ఉన్నత లక్ష్యాలను విస్మరిస్తున్నారు. సో ఇటువంటి యువత సమస్యలను పరిష్కరిస్తూ మారల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే శీర్షికతో కాలేజెస్కి, క్యాంపసెస్కి విజిట్ చేస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏవైతే సోషల్ అడిక్షన్స్ ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ ఉన్నాయో, సో వాటి యొక్క అవగాహనను కల్పిస్తూ సో వాటి నుంచి దూరంగా ఉండే యాంటీ అడిక్షన్ కావచ్చు, తర్వాత డి అడిక్షన్ కావచ్చు. సో ముఖ్యంగా ఈరోజు మనం మన సమాజంలో జరిగే అరాచకాలు ఏవైతే ఉన్నాయో, అశ్లీల కార్యక్రమాలు కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, మొబైల్ అడిక్షన్, బెట్టింగ్ కావచ్చు, సో వీటన్నిటిపైన ఒక అవగాహన అనేది యువతకు ఎంతైనా అవసరం ఉంది. సో మెయిన్ మన లైఫ్ యొక్క రియల్ పర్పస్ ఏవైతే ఉన్నాయో, కెరీర్, మంచి కెరీర్ ప్లాన్ కావచ్చు, లేదా ఒక మనిషిగా మనం ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని గడపడంలో కావచ్చు, ఈరోజు నైతిక విలువలు లోపించడం వల్ల ఈ అన్ని అనర్థాలు మనం యువతలో చోటు చేసుకున్నాం. కాబట్టి ఒక ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఒక సమాజంలో ఒక ఉన్నత నైతిక విలువలు కలిగిన ఒక పౌరుడిగా వాళ్ళని తీర్చిదిద్దడానికి సో తమ వంతు ప్రతి ఒక్కరూ తమ బాధ్యత వహిస్తూ ఈ సమాజాన్ని ఒక మంచి నిర్మాణాత్మకమైన సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.